నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఏపీ మొత్తం ఘన విజయంతో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, తెలుగుదేశం కూటమి గెలిచినందుకు. కానీ ఒకవైపు కొంతమంది వర్గం మాత్రం ఈ ఘన విజయానికి ఏదో మతలబు ఉంది, ట్యాంపరింగ్ చేశారు, ఇది నిజమైన విజయం కాదని ఆరోపణలు అయితే వేస్తున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం నిజాలు ఎంతో, ఇంత నిజమేంతో కాదు అనే విషయాలు కూడా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మామూలు విజయం కాదు, కూటమి దాదాపుగా 160 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం వస్తుంది. వైసీపీకి 10 స్థానాలు కూడా రాలేదు, 9 ఎంతో వచ్చాయి. అయితే ఇంత దారుణంగా పడిపోయిందంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అయితే కొంతమంది వర్గం ఏదైతుందో, ముఖ్యంగా సాక్షి న్యూస్లో ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది, ట్యాంపరింగ్ జరిగింది, అసలు ఇది నిజమైన విజయం కాదు, ఏదో మతలబు ఉంది, గెలిస్తే గెలవచ్చు కానీ మరీ ఎంత తక్కువ వచ్చిందంటే అక్కడ కేంద్రంతో కలిసి పొత్తు మీద, అందుకే కేంద్రంతో కలిసి మార్పిడి చేశారు అది ఇదని అంటున్నారు. మరి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయా మార్చేందుకు? ఇంపాసిబుల్ అమ్మా. ఇదంతా ఏంటంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని, భారతదేశం అంతా 29 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో 543 నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయాలమ్మా? పక్క రాష్ట్రాలు బీజేపీ సీట్లు తగ్గినాయా లేదా? హై చేసుకోవచ్చు కదా. ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంటు. అది ఎగిరెగిరి దంచిన అంటే ఎగరకుండా, ఒక దమ్ము ఉంటే ఎవరికైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళని. ఇప్పుడు దాంట్లో ఈవీప్యాట్లని ఎవరి సింబల్కి నొక్కింది గుర్తు పడిందమ్మా, సింబల్ పోయి స్టిక్కర్ పోయింది, మీకు నా అనుమానం ఉన్నాయన్నీ హైకోర్టులో పెట్టి లెక్కేసుకోండి. అంతే తప్ప ట్యాంపరింగ్కి ఛాన్సే లేదు. ఇవన్నీ ఏంటంటే ఓటమికి దారులు ఎత్తుక్కోవటమే తప్ప ట్యాంపరింగ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ట్యాంపరింగ్ అంటే మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అభిచారం కాదు. ఈయనకి 151 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడు కదా, ఇప్పుడు కూడా నువ్వు నవమాసాలు నవరంధ్రాల పథకాలకి దేవుడు ఇచ్చిన స్క్రిప్టే కదా, ఎందుకు అలా అంటున్నావు అంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గ పరిపాలన అందరికీ ఎవరికి నచ్చలేదు కాబట్టి నిన్ను బొందబెట్టినారు బంగాళాఖాతంలో. అది ఇంకా రారమ్మని పిలుస్తుంది ఈడీ సిబిఐ కేసులు. మొన్నటిదాకా 3041 సార్లు నాకు పనులు ఉండయి, నేను రాలేనని తప్పించుకున్నావుగా, ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న వన్నికాడ, ఇప్పుడు బాబు కోర్టుకా. గులకరాయి కేసు పాపం ఆ బిడ్డ ఏమి అన్యాయం చేసిందమ్మ, పసిపిల్లోడు వాణి జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రుల కంఠ శోష కదా, ఆ కోడికత్తి శ్రీనివాసరావుని ఏమి అన్యాయం చేసాము, పొడిచినోడు బొత్స మేనల్లుడు శ్రీనివాసరావు, పాపం ఆ ఎస్సీ బిడ్డను జైల్లో పెట్టినవుగా, ఆ వాళ్ళ శాపం నీకు గొట్ల. తర్వాత డాక్టర్, ఒక అనస్థీసియా డాక్టర్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి చంపినవే ఒక ఎస్సీ డాక్టర్ని, వాళ్ళ బిడ్డను చంపినప్పుడు వాళ్ళకి ఎస్సీలకి అందరికి కోపం రాదమ్మా, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నవే ప్రొఫెసర్ అచ్చెన్నని కడపలో గొంతు కోసారే కిడ్నాప్ చేసి, ఎస్సీలకు కోపం రాదమ్మా, ఇవన్నీ మర్చిపోయారా, అమర్నాథ్ అని గౌడ్ అనే ఒక పిల్లోడు వాళ్ళ అక్కని అల్లరి చేస్తున్నాడు చెయ్యొద్దంటే పెట్రోల్ పోసి తగలెట్టినారే, ఎక్కడికి పోయిందమ్మా వాళ్ళ కోపం రాదా బీసీలకి? ఒకటా రెండమ్మా దుర్మార్గులు. తర్వాత పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చెయ్యిరాని పనులన్నీ చేసి, లంగా లత్తుకోరు పనులన్నీ చేసి ఈరోజు ప్రజలందరూ ఏకోన్ముఖమైన తీర్పునిస్తే ట్యాపింగ్ జరిగింది, ఎందుకురా లంగా ఏడుపులన్నీ గట్టిర్రే అని ఆడుస్తుండవా. చేసిన లంగా లత్తుకోరు పనులన్నీ చేసుకొని నువ్వు చేసిన దుర్మార్గాలే ఈరోజు నిన్ను తొక్కేసినాయి. వెంకటేశ్వర స్వామిని కాగా పాదాలు కాడు తెచ్చుకుంటావురా గబ్బు నా కొడక. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి ప్రళయక ప్రత్యక్షం నువ్వు మొగుడు పెళ్ళాం పోయి దండం పెంచుకోవాలా, దేవుని నీ కాళ్ళకాడికి తెచ్చుకున్నామంటే ఎంత దగ్గులు పచ్చి నా కొడుకు ఆ రోజే తెచ్చి నీ అబ్బ పెంచుకున్నాడో వెంకటేశ్వర స్వామితో. ఏమైంది తిరుమల తిరుపతిలో ఉండేది ఏడు కొండలు ఆడే రెండు కొండలే కదా అన్న, 24 గంటల మేఘం రూపం వచ్చి తొక్కితే పీసి పీసి అయిపోయిండు. అర్థమైందా? వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. వెంకటేశ్వర స్వామితో గేమ్ ఆడటం చాలా కష్టమమ్మా. వీడికి దైవం మీద భక్తి లేదు, వీడికి దోపిడీ తీయటం, ప్రజల రక్త మాంసాలు తాగడం, తర్వాత బాధుడే బాధుడు అన్ను. వీడెక్కినాక ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు బాధిండు, కరెంటు ఛార్జీలు 9 సార్లు బాధిండు. వీడు బాధంది ఏంది? చెత్త పొంది వేసిన చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయింది. వీడు ఏడ బాధలేదు, అన్ని బాధిక బాధుడి మీద బాధుడు బాధి. ప్రజలందరంట ఈయన సంక్షేమం అభివృద్ధి చూసిన వేశారంట, 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు డబ్బులు ఇస్తే నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 271,000 కోట్లు. అట్ట కాదు, నీకు లెక్క తెలియపోతున్నాను అడుగు నేను చెప్తా.
3,30,000 కోట్లు ఎంప్లాయీ శాలరీస్ అయిపోతాయి. తర్వాత ఈ రెండు దీనికి రెండు కలుపుకో, ఎన్ని అయినాయా? 6,00,000 కోట్లు. అర్థమైందా? మిగతా 4,00,000 కోట్లు సొమ్మి ఆడతా పెట్టినావు. ఇది కాకుండా మళ్ళీ అప్పులు కార్పొరేషన్ బ్యాంకులు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి అప్పు తెచ్చిన ఘన చరిత్ర గల్ల ఆ ముందు దాగినోడు ఒక్కడు కూడా పెళ్ళాను కొట్టినా సరే ఏ వాడు కోటేసి నేను చంపేస్తానుడా. కాబట్టి తాగుబోతులు ఇలా, నిరుద్యోగ యువత ఇలా, మా ఆడవాళ్ళు ఇలా. తర్వాత నీకు ఈ విధంగా చూసుకుంటా పోతే చదువుకున్న విద్యార్థులు సర్టిఫికేట్లు రాక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక కాలేజీల నుంచి వాళ్ళే ఇలా. సకల జనులకు నువ్వు అన్యాయం చేసి తాడేపల్లి కొంపలో కొనుక్కొని ఆ సెక్రటేటర్ పోయి పరిపాలన చేయకుండా ప్రజలు ఎన్నుకుంటే నువ్వు దోకున్న గోతులో నువ్వు బండి. లబ్ధిదారులు నాకే వేశారు, మహిళలందరూ మాకే వేశారు, సో కనీసం ఆ ఓట్లైనా పడాలి కదా, అది ఎందుకు కనిపించట్లేదు, ట్యాంపరింగ్ జరిగిందని వాదిస్తున్నారు. అసలు వాళ్ళు పదవులు దక్కితే నేను ఎప్పుడు చెప్తా, వాళ్ళకి పదవులు దక్కితే ఇటువంటి అడ్డదిడ్డమైన మాటలే మాట్లాడతారు. ఎందుకు లెక్కేస్తే పార్టీ కదా 10 నియోజకవర్గాలు, రా లెక్కేసుకున్నావు నువ్వు మగోడు అయితే, నీ కలేజే ఉంటే రారా, 10 నియోజకవర్గాలు నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకో, ఈవీప్యాట్లు కుట్టబోతం, నీ వాలంటీర్లనే తెచ్చుకో, నీ సైన్యం ఉంది కదా, మూక సైన్యము వాలంటీర్ల సైన్యం లెక్కిద్దాం, 256,000 మంది ఒక్కొక్కడికి ఒక సీటు ఇద్దాం. ఒరే సైకిల్ గుర్తున్న వాళ్ళంతా పక్కకు రాండి, గ్లాస్ గుర్తున్న వాళ్ళంతా పక్కకు రాండి, ప్యాన్ గుర్తున్న వాళ్ళు అడిపోయండి, అయిపోయింది కదా కౌంట్. వెరీ సింపుల్. నీ దగ్గర వాలంటరీ ఒక సైన్యం మోక సైన్యం ఉంది కదా, 250,000 మంది దాకున్నారు కదా, వాళ్ళకి తలా ఒక సీటీ తీసేసారు అనుకో, అయిపోయింది కదమ్మా, లైవ్ పెడదాం, లైవ్ టెలికాస్ట్. లంగా లఫంగి లత్తుకోరు మాటలు మాట్లాడకూడదు. ఇది ప్రజా విజయం, ప్రజలు సాధించినటువంటి విజయం, ప్రజాస్వామ్య విజయం, అదే డెమోక్రసీకి ఉన్న పవర్. ఎంత పెద్ద తోపు అంటూ ఉన్నాయినా ప్రజలు నేల మట్టం చేయగలరు. అందే నేను అనుకున్నా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం గొప్పది, నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే చూస్తామంటారా. ప్రజలు సమయం వచ్చినప్పుడు పాశుపతాస్త్రం ప్రయోగించరు, చూపుడు వెళ్తూ ఒక్కితే గోయిందా నీ పని. అందువల్ల ఎంటల్ సోమతో పెట్టుకోకూడదు కూడా. రైట్, సో నిజంగా ఇది ప్రజా తీర్పు అండి, ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదు, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే పద్ధతిగానే జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.